మాసం చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హన్మకొండలోని చారిత్రక 1000 స్తంభాల దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రావణ మాసం చివరి సోమవారంతో పాటు శ్రావణ సోమావతి అమావాస్య కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమావతి అమావాస్య కావడంతో ఉదయం ప్రభావత సేవతో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి కంటే పవిత్రమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. స్వామివారికి రుద్రాభిషేకం, మహా అన్నదానం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. శ్రావణ మాసం సోమవారంతో పాటు శ్రావణ సోమావతి అమావాస్య కలిసి వచ్చిందని ఉపేంద్ర శర్మ చెప్పారు. చారిత్రక కాకతీయుల కాలం నాటి రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు చివరి వారం, చివరి సోమవారం సమాప్తమైందంటున్న ఈరోజు ఉదయం 5 గంటలకు ప్రభాత సేవ నిర్వహించి మూలగణపతి ఆరాధనంతరం స్వామివారికి మాన్యాసపూర్వక పాశుపత ఏకాదశి రుద్రాభిషేకం నిర్వర్తించి 300 మంది పుణ్య దంపతుల చేత వారి యొక్క గోతనామాలతోని నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ అంటూ వారి గోతనామాలతోని సామూహికంగా పంచామృతములతోని శుభరీతికరమైనటువంటి మారేడుదలతోని వారందరికీ కూడా అభిషేకాలు నిర్వర్తించడం జరుగుతున్నది.